ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకముందే 36 హత్యలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నాడు అని, ఆ హత్యలపై చర్చించేందుకు మా నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రావాలి అని జగన్ కు పిలుపునిచ్చినా కూడా ఎందుకు రాకుండా ఉన్నారు అని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మాజీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జిల్లా పెనుకొండ సుందరీకరణలో భాగంగా ఎన్టీఆర్ సర్కిల్ నుండి శ్రీ బాబయ్య దర్గా వరకు డివైడర్ల మధ్య మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సమీపంలోని బాలికల హాస్టల్కు తదితర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సవితమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ ఇప్పుడు ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడకుండా ఢిల్లీకి పోతే ఏం లాభం ఉంది అని ప్రశ్నించారు. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన కార్యక్రమాలపై అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయని, లక్షల కోట్ల అప్పు తేలుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానిపైన మనం వర్క్ చేయాలి. వార్షిక ట్రాక్ ఎందుకంటే ముందు 2 మంది చాలా మంది కలిసి వస్తున్నారు ఈవినింగ్ అంటే మాట్లాడుతుంది. చెప్పింది కూడా కమిషనర్ గారు, వేరే రోజు ఫస్ట్ గ్రౌండ్ ఫస్ట్ సర్వే చేసి కాలు పడుతుంది, ఫస్ట్ కాలు పడుతుంది. ఓపెన్ జిమ్ ఒకటి మనం ప్రపోజ్ చేస్తాం. ఎంతో చరిత్ర కన్నా మన పెనుగొండ గురించి మన అందరికీ తెలుసు. అందుకే గత 45 రోజులుగా పెనుగొండకి ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా అయితే ఎంతో చరిత్ర కింద పెనుగొండ రూపురేఖలు మార్చాలనే సంకల్పంతోనే మున్సిపల్ మినిస్టర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా ఆయన కూడా కొంచెం నిధులు కూడా కేటాయించారు. అదేవిధంగా డివైడర్ మధ్యలో ప్లాంటేషను, ఒక పక్క లైటింగ్, ఒక పక్క కాలేజీ జూనియర్ కాలేజీ గ్రౌండ్ కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఈరోజు ఇక్కడికి కూడా వచ్చాం. ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ అనేక మంది వాకింగ్ వస్తుంటారు, క్రీడాకారులు కూడా చాలామంది ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం కూడా మాకు తెలుసు. ఆ ఉద్దేశంతో దీన్ని అందరికీ ఉపయోగపడే విధంగా మంచి వాతావరణంలో వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి, ఒక మనశ్శాంతి, ఒక ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తారు. అవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అదేవిధంగా నేను పెనుగొండ మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, మీరు అందరూ మాకు సహకరించండి. ఖచ్చితంగా మీరు ఏమైతే అనుకున్నారో అవన్నీ మేము నెరవేరుస్తాం. నేను ఇక్కడ ఇచ్చేసిన షాప్ ఓనర్స్ కావచ్చు, ఇక్కడున్న ప్రజలందరికీ మీరు కూడా బాధ్యత వహించండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చాలా చోట్ల డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి అందరూ సహకరిస్తే మన మున్సిపాలిటీని మనం అన్ని విధాలుగా కాపాడుకుందాం. ఒక పక్క ఆరోగ్యం, ఒక పక్క పరిశుభ్రత, 2 విధాలుగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక మున్సిపాలిటీకి మాకు అందరూ మీరు సహకరించి మన పెనుగొండ మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో తీసుకెళ్దామని కోరుకుంటున్నాను.